విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా, బీసీ సోదరులారా, బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నన్ను 80 రోజులు జైల్లో పెట్టాడు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? మా నాయకుడు గాని మేము గాని మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే అవినీతి చేశామని, ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన ప్లేస్ లో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మేం చేసిన తప్పేంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు, బలహీన వర్గాలని, హరిజన గిరిజన వర్గాలని ఈ 5 సంవత్సరాల్లో ఓచకవతకు వస్తున్నావు, ఇది ధర్మమా? ఇది న్యాయమా? నువ్వు చేసింది తప్పని నొత్తెత్తి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా? ఈ స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. మాట్లాడితే నా బీసీలు అంటాడు, మాట్లాడితే నా ఎస్సీలు అంటాడు. ఈరోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు చేసిన కార్యక్రమం చెప్పమని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు బీసీ మంత్రిగా ఒకేసారి 175 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే మంచి సెంటర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 కోట్లు మంజూరు చేసి బీసీ భవనాలకి శంకుస్థాపన చేస్తే అన్ని రద్దు చేసి మొత్తం ఆ భూములన్నీ వైసీపీ దొంగలందరూ దోచుకున్నారు. దీనికి సమాధానం చెప్పమని చెప్తున్నాను. ఈరోజు 54 కార్పొరేషన్లు వేసావు. దేనిక కార్పొరేషన్లు పాసిబద్ధత నానికి గీసుకోవడానికైనా ఆ పాసిబద్ధ ఉపయోగపడుతుంది తప్ప నువ్వు పెట్టినటువంటి కార్పొరేషన్లు దేనికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఫెడరేషన్స్ కి దామాసా ప్రకారం డబ్బులు ఇచ్చాం, ఖర్చు చేశాం. ఎలక్షన్లు అయిన తర్వాత ఆ డబ్బు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఈ దుర్మార్గుడు ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ వెనక్కి తీసుకుని బలహీన వర్గాలకి అన్యాయం చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఆధునికమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని, వారు స్వయం ఉపాధితో బతకాలని ఆదరణ పథకం పెట్టాం. ఏదో గదిలో కూర్చొని మేము సెలెక్ట్ చేయలేదు, మీకు కావలసింది, మీరు కోరుకున్నది మీరు తీసుకోండి. ఆదరణ పొంద పనిముట్లు కొని ఈ రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్లు హెడ్ క్వార్టర్లకి పంపించి గోడౌన్లో పెట్టాను. మన మీద ఎంత కోపమో చూడండి. ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదు, ఒక్క కార్యక్రమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదరణ పరికరాలు ఈ రాష్ట్రంలో గోడముల్లో తుప్పి పట్టుపోతున్నా అవి మన చేతు ఉత్తులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రానిటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలపగలిగితే అంత తొందరగా మన బలహీన వర్గాలకి స్వేచ్ఛ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నా బీసీలు అంటున్నావు, ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో
నీకు నో బీసీలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకు పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు. నేను అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పంచిరెడ్లికి పంచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు గాని, బలహీన వర్గాలు శాసనసభ్యులకు గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇప్పుడే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి గొమ్మనూరు జయరాం గారు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఒక ఎటెండర్కైనా సరే ట్రాన్స్ఫర్ చేసే హక్కు, అధికారం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడి దగ్గర మేము మంత్రులుగా పనిచేశాం, స్వేచ్ఛ ఉండేది, మేము ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అర్ధరాత్రి అంటే మాకు అవకాశం ఇచ్చి కష్టం వినేవాళ్ళు. ఈ బలహీన వర్గాలకి ఈ ఇబ్బంది జరిగిందని చెప్తే వెంటనే పండించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు. అందుకే చాలా విషయాలు మాట్లాడాలి, సమయం అయిపోయింది. అయినా సరే మంగళగిరి వేదిక ద్వారా శిరస్సు వంచి బలహీన వర్గాలకు కోరుతున్నాను, వీడు చాలా దుర్మార్గుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ సైనికులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీడి బతుకంతా కులాల మధ్య తగు పెట్టడం, మతాల మధ్య తగు పెట్టడం, వ్యక్తుల మధ్య తగు పెట్టడం, కుటుంబాల మీద తగు పెట్టి ఈరోజు రాజకీయం జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరం అప్రమత్తంగా ఉందాం. ఒకడు ఏమి వేద్దాం, మంచైనా సరైనా చర్చించుకొని రేపు జరిగిన ఎన్నిక చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో